ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంది. కొన్ని దీర్ఘకాలిక రుణాలు తీర్చివేస్తారు, కొన్ని తనఖాలు విడిపిస్తారు. వ్యవసాయపరంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటారు. అదే కోణంలో హోటల్ వ్యాపారం చేసేవాళ్ళకి, బ్యూటీషియన్స్కి, అలంకార సామాగ్రి అమ్మేవాళ్ళకి, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి, ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునేవారికి, నిరుద్యోగులకు చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. ముఖ్యమైన విషయాల్లో దైవానుగ్రహం లభిస్తుంది. మీరు అనుకున్నటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రకారమే కొన్ని క్వశ్చన్స్ రావడంతో మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకోవాలి, ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు రావాలి అని ప్రయత్నాలు చేసేవాళ్ళకి తప్పనిసరిగా ఆ ఆశలు నెరవేరే పరిస్థితిగా గోచరిస్తోంది. ఏలినాశని ప్రభావం వల్ల కొన్ని విషయాల్లో సాంకేతికపరమైన ఇబ్బందులు రావటం, కొంచెం ఇబ్బంది పడటం, వేదన పడటం జరుగుతుంది. ఏలినాశని పరిహారార్థం అఘోర భాస్వత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి మీకున్నటువంటి సాన్నిహిత్యం మరింత పెరుగుతుంది. అందువల్ల మీకున్న భావ ప్రకటన స్వేచ్ఛ మరింత ఎక్కువ అవుతుంది. మీ మనోభావాలు, మీ మానసికమైన ఉద్దేశాలు ఎదుటి వాళ్ళకి తెలియటం వల్ల కొన్ని ఇబ్బందులు రావచ్చు. అందుకని ప్రతి ఒక్కళ్ళ దగ్గర మీ మానసికమైన భావాల గురించి కానీ, మీ జీవితాశయాల గురించి కానీ చెప్పద్దు. పిల్లల విషయంలో, వాళ్ళ క్రమశిక్షణ విషయంలో కొంత దిగులు అనేది ఉంటుంది. కొంతమంది విషయంలోనే, అందరికీ కాదు. వాళ్ళకు దారిలో పెట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు చెప్పిన మాట వినకపోవటం, బ్యాక్లాగ్స్ ఉండటం, ఏ మాట వినకపోవటం, ఈ రేసు బైకులు వాడటం, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా మీకు రుచించినటువంటి పరిస్థితిగా ఉంటుంది. ఈ రకమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి పిల్లల్ని ఏ విధంగా దారికి పెట్టాలి, దారిలోకి తీసుకురావాలి అనేటువంటి ఆలోచన ఎక్కువ అవుతుంది. మీరు అభిమానించి ఆరాధించేటువంటి దైవానికి అష్టములుగా దైవంతో దీపారాధన చేయటం, ఊర్ణవ శివాయవతులతోటి ఓం నమో నారాయణ యవతులతోటి దీపారాధన చేయటం, పరిమళ గంధాన్ని, సుగంధ సిద్ధ గంధాక్షితల్ని పూజలో ఉపయోగించడం భగవంతుడి అనుగ్రహం పొందడానికి మీరు చేసే ప్రయత్నాల్లో దీన్ని ఉపయోగించండి. అంతో ఇంతో దీనివల్ల తప్పనిసరిగా మేలు జరుగుతుంది. అందరికీ ముఖ్యమైన మనవి, ఇంద్రవదన అనేటువంటి ఫేస్ ప్యాక్ని విడుదల చేయటం జరిగింది. ఇది 100% హెర్బల్స్ తోటి తయారు చేయబడింది. ఈ దేశం మొత్తం మీద ప్రముఖమైనటువంటి ప్రాంతాలన్నింటిలోనూ, అంటే అటవీ ప్రాంతాల్లో సేకరించిన 57 రకాల మూలికలతోటి ఈ ఫేస్ ప్యాక్ తయారు చేయటం జరిగింది. ఈ ఫేస్ ప్యాక్ వల్ల నురుగు కూడా వస్తుంది. అది సింథటిక్ కాదు, అది కూడా ఓ రకమైన హెర్బల్ వేయటం వల్ల, కలపటం వల్ల ఆ నురుగు వస్తుంది. దీనివల్ల ఈ ఫేస్ ప్యాక్ని ఒక 20 నిమిషాలు ఉంచుకోవటం వల్ల ముఖానికి వర్చస్సు, కళ్ళల్లో తేజస్సు తప్పనిసరిగా వస్తాయి. ఇది
చాలామంది ఆయుర్వేదం అని చెప్పని అంటున్నారు, అందులో కెమికల్స్ కలుపుతున్నారు, జల్లు కలుపుతున్నారు. అది ఆయుర్వేదం ఎలా అవుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కొంతమంది హెర్బల్ ప్రోడక్ట్ అనే చెప్తున్నారు, దాంట్లోనూ జల్లు కలుపుతున్నారు, కెమికల్ కలుపుతున్నారు. అందులో ఉన్నటువంటి 45% హెర్బల్ పవర్ పోతుంది. మేము కొంచెం ఇబ్బంది పడ్డ 1937 నాటి ఫార్ములాతోటి దీన్ని తయారు చేశాం. ఇది పేస్ట్ లాగా కన్వీనియంట్గా ఉండదు రాసుకోవడానికి, లేదా ఇంకొక క్రీమ్ లాగా ఉండదు చేతితో ఇలా రాసుకోవడానికి. ఇది ఒక డబ్బాలో ఉంటుంది, దాన్ని మీరు ఫేస్ ప్యాక్గా జాగ్రత్తగా మీరే ఉపయోగించుకోవాలి. అందువల్ల ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలు, చర్మానికి దీర్ఘకాలికమైనటువంటి మృదుత్వం సంప్రాప్తిస్తాయి.